మరో బిగ్ ఆఫర్ ప్రభాస్ని వెతుక్కుంటూ వచ్చింది డార్లింగ్ కూడా ఓకే అన్నట్లు వార్తలు విస్తున్నాయి ఇందుకీ ఏంటా బిగ్ ఆఫర్ అంటే బాలీవుడ్ మూవీనే గత కొన్ని నెలలుగా యశ్రాజ్ ఫిలిమ్స్ ప్రభాస్తో సినిమా చేయాలనుకుంటోంది ధూమ్ ఫోర్లో నటించమని అడిగింది కూడా కానీ ఈ సినిమాకి నోన్ చెప్పాడు డార్లింగ్ సరైన కారణాలు తెలియవు కానీ ఆ ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేశాడు ఇప్పుడు మళ్లీ ప్రభాస్ వెంట పడుతోంది రాజ్ ఫిలిమ్స్ ఈసారి యంగ్ రెబల్ స్టార్ కోసమే కథని రెడీ చేసిందట కేవలం డార్లింగ్ ఇమేజ్ మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని కథని సిద్ధం చేశారట మనీష్ శర్మ ఈ సినిమాకి డైరెక్టర్ ప్రభాస్కి కూడా కథ నచ్చిందట ప్రస్తుతం ముంబైలో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు షూటింగ్ యాప్లో యశ్రాజ్ ఫిలిమ్స్తో కలిసి డైరెక్టర్ వరల్డ్ స్టార్ ప్రభాస్తో సినిమా గురించి చర్చలు జరిపారట త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది ప్రజెంట్ చేస్తున్న సలార్ ఆదిపురుష్ సినిమాలు పూర్తి కాగానే నాగశ్విన్ డైరెక్షన్లో చేయనున్న సినిమాతో పాటు ఈ హిందీ సినిమాని కూడా సెట్స్ పైకి తీసుకువస్తాడట ప్రభాస్ రెండు వేల ఇరవై ఒకటిలో రాధేశ్యామ్ ఇరవై రెండులో సలార్ ఆదిపురుష్ రెండు వేల ఇరవై మూడులో యశ్రాజ్ ఫిలిమ్స్ నాగశ్వన్ సినిమాలు విడుదల కానున్నాయి మరిన్ని సినీ ఇంట్రెస్టింగ్ విశేషాల కోసం మీ టూని సబ్స్క్రైబ్ చేయండి